హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీస్ అలినియా ఈరోజు వీడియోలో ఫ్లాక్ సీడ్స్తో జెల్ని ఎలా తయారు చేసుకోవాలి అలాగే ఆ జెల్ మనకి ఎన్ని విధాలుగా యూజ్ అవుతుంది అలానే ఆ జెల్ని ఎలా స్టోర్ చేసుకోవాలి ఎన్ని రోజులు స్టోర్ ఉంటుంది అనేది ఈరోజు వీడియోలో మీతో డిస్కస్ చేస్తానండి సో వీడియోని ఎండింగ్ వరకు చూడండి చాలా మందికి తెలియదండి ఫ్లాక్ సీడ్స్ వల్ల మనకు చాలా అంటే చాలా యూజెస్ ఉన్నాయన్నమాట మన హెయిర్ కేర్కి కానీ స్కిన్ కేర్కి కానీ ఈ ఫ్లాక్ సీడ్ జెల్ అనేది చాలా యూజ్ అవుతుంది అంతేకాకుండా ఈ ఫ్లాక్ సీడ్స్ అనేవి మన హెల్త్కి కూడా చాలా మంచిదండి అయితే దాన్ని ఫుడ్లో తీసుకోవాలి అది ఎలా అనేది నేను మీతో మరొక వీడియోలో షేర్ చేసుకుంటాను ఎప్పుడైనా సరే సో ఈరోజు వీడియోని ఎండింగ్ వరకు తప్పకుండా చూడండి ఈ వీడియో అనేది మీకు చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను అంతేకాకుండా మన ఛానల్లోకి ఎవరైనా సరే మొదటిసారి వచ్చినట్లయితే తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలానే కామెంట్ చేయండి ఈ జెల్ని తయారు చేయడం కోసం ఒక గిన్నె తీసుకొని రెండు గ్లాసుల వరకు వాటర్ని పోసుకోవాలి అందులోనే నాలుగు నుంచి ఐదు పెద్ద స్పూన్ల వరకు ఫ్లాక్స్ సీడ్స్ని తీసుకోవాలి ఈ ఫ్లాక్ సీడ్స్ని ఈ వాటర్లో కలిపేసి స్టవ్ వెలిగించుకొని సిమ్లో పెట్టుకొని మనం ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలి ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకొని ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలండి ఒక గరిటి కానీ స్పూన్ కానీ తీసుకుంటూ ఈ వాటర్ని కదుపుతూ ఉండాలి లేదంటే ఇది జెల్గా ఫామ్ అయినప్పుడు ఆ జెల్ అంతా కూడా మన గిన్నెకి కింద స్టిక్ అయిపోతుంది ఈ జెల్ ఫామ్ అవటానికి పది నుంచి పదిహేను నిమిషాల వరకు టైం పడుతుంది ఈ జెల్ని మన స్కిన్కి అప్లై చేయడం వల్ల మన స్కిన్లో న్యాచురల్ ఆయిల్స్ అనేవి ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడానికి ఈ జెల్ మనకి హెల్ప్ చేస్తుంది అనమాట అంతేకాకుండా ఆయిల్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవడం వల్ల ఏమవుతుంది మన స్కిన్ అనేది ఎప్పుడు మాయిస్ట్గా ఉంటుంది అలాగే హెల్తీగా కనిపిస్తుంది షైనీగా ఉంటుంది అనమాట అంతేకాకుండా మనకి చాలా మందికి డ్రై స్కిన్ ఉంటుంది కదా అలా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి కూడా ఇది మంచిగా హెల్ప్ అవుతుంది ఎందుకంటే ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయన్నమాట దానివల్ల మన స్కిన్ అనేది మంచిగా కనిపించడానికి హెల్ప్ అవుతుంది మీరు వీడియోలో చూసినట్లయితే మనకి వాటర్ మీద అనేది ఫామ్ అవటం స్టార్ట్ అయిందనమాట సో అలా స్టార్ట్ అయింది అంటే మనకి జెల్ అనేది ఫామ్ అవుతున్నట్టు అర్థం మనకి ఫ్లేమ్ అనేది ఎప్పుడూ కూడా సిమ్లోనే ఉండాలి అప్పుడే జెల్ అనేది మంచిగా ఫామ్ అవుతుంది సో ఇది మనకి ఎలా ఫామ్ అవుతుందంటే ఎగ్ వైట్ ఉంటుంది కదండీ ఆ ఎగ్ వైట్ అయితే ఎలాంటి కన్సిస్టెన్సీలో ఉంటుందో సేమ్ మనకి ఈ జెల్ కూడా అదే కన్సిస్టెన్సీలో ఉంటుందన్నమాట ఇక్కడ నాకు జెల్ అనేది ఫామ్ అయిపోయింది ఒకసారి నేను ముట్టుకొని చూస్తున్నాను అనమాట సో చేతికి మనకి బంకలా తగులుతుంది చూసారా అలా ఉంటే మనకి జెల్ ఫామ్ అయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పూర్తిగా చల్లారేంత వరకు మనం చల్లబెట్టుకోవాలి ఈ జెల్ని యూజ్ చేయటం వల్ల మన ఫేస్ మీద ఉన్న పింపుల్స్ కానీ మచ్చలు కానీ యాక్నే కానీ ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట ఈ జెల్ని ఎలా అప్లై చేయాలి అంటే నార్మల్గా బాత్ చేసిన తర్వాత మాయిశ్చరైజర్ రాసుకుంటారు కదా సేమ్ అదేవిధంగా మాయిశ్చరైజర్ బదులు దీన్ని రాసుకోవచ్చు అనమాట ఒక రెండు మూడు నిమిషాలు మనం స్మూత్గా మసాజ్ చేయంగానే ఆ జెల్ అనేది మన స్కిన్లోకి పూర్తిగా ఇంకిపోతుంది అనమాట డైలీ ఇలా పొద్దున్నే సాయంత్రం కూడా రాసుకోవచ్చు దానివల్ల మన స్కిన్ అనేది మంచి షైనింగ్గా తయారవుతుంది అలాగే చాలా హెల్తీగా కూడా కనపడుతుంది అనమాట ఇంకా వీడియోలో చూస్తే నాకు జెల్ అనేది కంప్లీట్గా ఆరిపోయిందండి ఇప్పుడు నేను వీటిని డివైడ్ చేస్తాను అనమాట సీడ్స్ అన్నీ కూడా అడిగి వెళ్ళిపోయి జెల్ అనేది పైన తేలిపోయింది ఆ జెల్ని నేను ఒక గిన్నెలోకి తీసుకున్నాను అనమాట ఈ జెల్ అనేది మన హెయిర్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి ఎలాగ అంటే ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయని చెప్పాను కదా ఇవి మన హెయిర్లో ఐ మీన్ మన స్కాల్ఫ్ మీద తేమను పెంచి ఆ జుట్టు అనేది సిల్కీగా హెల్తీగా ఆరోగ్యంగా కనిపించేలా చేస్తుంది అనమాట అంతేకాకుండా డాన్ ఉన్నా లేదంటే ఇచ్చింగ్ ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ ఈ జెల్ వల్ల మనకి సాల్వ్ అయిపోతాయి అనమాట ఈ ఫ్లాక్ సీడ్స్తో జెల్లే కాకుండా హెయిర్ ఆయిల్ కూడా తయారు చేసుకోవచ్చు అనమాట దానివల్ల కూడా హెయిర్ అనేది చాలా హెల్దీగా తయారవుతుంది ఈ జెల్ని వారంలో రెండు నుంచి మూడు సార్లు అప్లై చేసుకోవచ్చు ఇకపోతే వీడియోలో ఏం చేస్తున్నానంటే జెల్ అనేది ఇంకా ఈ సీడ్స్లో మిగిలిపోయింది కదా దానికోసం ఒక శుభ్రమైన క్లాత్ తీసుకొని అందులో వేసేసి నేను చేత్తో ఎలా పిండేస్తున్నాను అనమాట దీన్ని స్ట్రైనర్లో వేసి మనం ఫిల్టర్ చేస్తే ఫిల్టర్ అవ్వదు ఎందుకంటే ఇది జెల్ ఫామ్లో ఉంటుంది కదా అందుకనే ఆ ఫిల్టర్లో నుంచి అనమాట సో ఖచ్చితంగా మనం క్లాత్ని యూజ్ చేయాల్సిందే ఈ ఫ్లాక్ సీడ్స్ని మన ఫుడ్లో కూడా భాగంగా చేసుకోవచ్చండి ఎందుకు అంటే ఇవి మన హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట ఎందుకు మంచిది అంటే ఇందులో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయంట అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయంట ఫైబర్ ఇంకా ప్రోటీన్ అనేది కూడా చాలా ఎక్కువ ఉంటుందంట అంతేకాకుండా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి దీనివల్ల డయాబెటీస్ ఉన్న వాళ్ళకైనా క్యాన్సర్ ఉన్న వాళ్ళకైనా ఇంకా హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళకైనా కానీ చాలా మంచిదంట ఆ సమస్యల నుంచి వాళ్ళకి కొంచెం రిలీఫ్ అనేది దొరుకుతుంది అనమాట ఇంకా వీడియోలో చూస్తే నేను ఒక గ్లాస్ జార్ తీసుకొని అందులో ఈ లిక్విడ్ నంతా కూడా ఈ అంతా కూడా వేసాను అన్నమాట ఈ జెల్ అనేది మనకి వన్ మంత్ వరకు కూడా స్టోర్ ఉంటుందన్నమాట కాకపోతే దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి ఇది బయట ఉంటే పాడైపోతుంది ఎక్కువ రోజులు ఉండాలి అంటే ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిందే మన ఇంట్లో ఏవైనా సరే బాటిల్స్ ఉంటాయి కదండీ ఎంటీవీ హనీ బాటిల్స్ కానీ కాఫీ బాటిల్స్ కానీ అలాంటి మూత గట్టిగా ఉన్న ఎయిర్ టైట్ బాటిల్స్ తీసుకొని గాజు సీసాలు తీసుకొని అందులో ఈ జల్ని వేసేసి గట్టిగా మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి వన్ మంత్ వరకు కూడా పాడవకుండా ఉంటుందన్నమాట లేదు అనుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎందుకంటే ప్రిపరేషన్ అనేది చాలా ఈజీ కాబట్టి మీరు ఒక్కసారి యూజ్ చేయడానికే కావాలి అనుకుంటే మీ జుట్టుకి సరిపడా లేదంటే మీ ఫేస్కి సరిపడా ఒక స్పూన్ ఫ్లాక్ సీడ్స్ను తీసుకొని ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ని బాయిల్ చేసి అందులో ఈ ఫ్లాక్ సీడ్స్ వేసేయండి ఇది మనకి ఒక ఫైవ్ మినిట్స్లోనే జెల్గా ఫామ్ అవుతుంది అనమాట ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ జెల్ని తయారు చేయడానికి మనకి ఫ్లేమ్ అనేది ఎప్పుడూ కూడా సిమ్లోనే ఉండాలి అలానే ఐదు నుంచి పది నిమిషాల వరకే మరిగించాలి ఆ ఫ్లాక్సీడ్ జెల్ అనేది మనకి ఎగ్ వైట్ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట సో ఇన్ని యూజెస్ ఉన్న సీడ్ జెల్ని మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోండి మీ స్కిన్ కేర్కి కానీ హెయిర్ కేర్కి కానీ ఇది చాలా బాగా యూజ్ అవుతుందనమాట ఒకసారి ట్రై చేసి చూడండి మీకు సరిపడింది మీకు నచ్చింది అంటే మరలా మరలా చేయొచ్చు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి